హాయ్, నేను సతీష్. అందరూ ఎలా ఉన్నారు? ఒక వారం రోజులైతే వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను, కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉండడం వల్ల అవుట్ ఆఫ్ స్టేట్ అయితే వెళ్లాల్సి వచ్చింది. సో మిస్ అయిపోయా. మీ కామెంట్స్ అన్నీ చూసా, పాయింట్ పెద్ద రివ్యూస్ కూడా బాగా ఇచ్చారు, బ్రహ్మాండంగా ఇచ్చారు ఆయన కూడా. అయితే చాలామంది మిస్ అవుతున్నాం అని చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇకపై ఓటీటీ బిగ్ బాస్ ముగిసే వరకు నాన్ స్టాప్ రివ్యూలు అయితే ఇచ్చేస్తూ ఉంటాను. అట్లాగే ఓటింగ్ అనాలిసిస్లకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడే అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా, వీలైనంత ఎక్కువ కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇక బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగింది, దానికి నా రివ్యూ ఏంటి అనేది వీడియోలో చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పాయింట్ టు పాయింట్ క్లియర్గా సైకలాజికల్ టచ్తో ఎవరు ఎట్లా గేమ్ ఆడుతున్నారు, ఎవరు స్ట్రాటజీస్ ఏంటంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఏదో మొక్కుబడిగా నచ్చింది నచ్చలేదు అట్లా ఎట్లా అనేసి మమ అనిపించకుండా క్లియర్గా డెప్త్గా చెబుతా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా నచ్చుతుంది, అది చూసేయండి. అయితే మార్నింగ్ మహేష్ విట్ట బిందు మాధవి మాట్లాడుకుంటారు కదా, ఈ కెప్టెన్సీ టాస్క్లో అఖిల్ తనను తాను నిరూపించుకోవాలనే కావాలనే తన ఫ్రెండ్ అజయ్కి జ్యూస్ తాగించి పాయింట్స్ చెప్పి వెళ్ళాలని మహేష్ అయితే అంటాడు. దానికి బిందు బాధకు అక్కడ ఏముంటుంది, అఖిల్ ప్లేయింగ్ వెరీ చీప్ గేమ్ అని అయితే ఒక కామెంట్ చేస్తుంది. తన విషయం వచ్చేసరికి కావాలనే ఫ్రెండ్స్ మీద కూడా గేమ్ ప్లే చేస్తున్నాడు అనే కోణంలో బిందు అయితే ఈ కామెంట్ చేసింది. అయితే ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో అఖిల్ అజయ్ గురించి ఏం చెప్పాడంటే మీకు గుర్తుండి ఉంటుంది, నువ్వు గివప్ ఇచ్చేస్తా అని నాతో అన్నావు, అందుకే ఆ పాయింట్ మీద నీకు జ్యూస్ తాగిస్తున్నా అంటూ చెప్పాడు. వాస్తవంగా అయితే ఆ రోజు అఖిల్ ఫ్రెండ్స్తో కలిసి గేమ్ ఆడుతున్నాడు అనే ప్రచారం పెరిగిపోవడంతో హౌస్లో ఇలా అజయ్కి జ్యూస్ ఇచ్చాడనేది ఇక్కడ మహేష్ విట్ట పాయింట్. అయితే ఆ తర్వాత మహేష్ విట్ట ఇక్కడ ఒక మాట అంటాడు, అజయ్ స్రవంతి వెళ్ళిపోతే అఖిల్ ఎలా ఆడతాడో చూడాలని ఉందని. నిజంగానే గత సీజన్లను అఖిల్ ఒంటరి గేమ్ అయితే మనం చూడలేకపోయాం, కనీసం ఈ సీజన్లో చూద్దామంటే ఇప్పుడు కూడా మనకు నిరాశ మిగులుతుంది. తాజాగా బయటకు వచ్చిన సరయ్య కూడా అఖిల్ విషయంలో ఇదే చెప్పింది. అతను చివరి వరకు రెండు ఒక ఇద్దరు మనుషులు అయితే పక్కన పెట్టుకుని కనీసం ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేలా చూసుకుని వారితో కలిసి సేఫ్ గేమ్ ఆడేస్తూ ఉంటాడని, ఆ గ్రూప్ను పెట్టుకుని ఆడడం కాదు సింగిల్గా ఆడి చూపించో అంటూ సవాల్ కూడా చేసింది. అఖిల్ ఫోటోను అడ్డంగా సరయ్య కూడా చింపేసింది. వాస్తవంగా నా ఆశ కూడా ఇదే, అఖిల్ ఒంటరి గేమ్ చూడాలని. కానీ సింగిల్ గేమ్ ఆడే ధైర్యం అయితే అఖిల్ చేయలేడు కూడా. అఖిల్ విషయంలో ఏ గొడవ జరిగినా అతను తుమ్మినా దగ్గినా ఏం చేసినా పక్కన కనీసం ఇద్దరు ఉండాల్సిందే. అతను ఒంటరిగా కూర్చొని అసలు తనను తాను రివ్యూలు కూడా చేసుకునేది, రివ్యూ చేసుకునేది కూడా ప్రయత్నం కూడా చేయట్లా, అదే అఖిల్లో పెద్ద లోపం. అయితే శ్రవంత్ కూడా తన గేమ్ వదిలేసి వాళ్ళ కోసం సేవలు చేసుకుంటూ కూర్చుందని బిందు మాధవి అన్న మాట కూడా కరెక్టే, బట్ అది ఆమె స్ట్రాటజీ. శ్రవంతి తాలూకు సేఫ్ గేమ్ అనేది ఆమె స్ట్రాటజీ, లేదంటే ఒంటరిగా శ్రవంతి గేమ్ ఆడితే మొదటి వారమే వెళ్ళిపోయేదేమో. గ్రూప్ సపోర్ట్ ఉండడంతో నామినేషన్లో కూడా రాకుండా తప్పించుకుంటుంది, వచ్చినా సరే ఆ గ్రూప్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నామినేషన్లో కూడా ఆ వారం లేకపోతే వాళ్ళ ఓట్లు షేర్ అవుతుంది, అట్లా తప్పించుకుంటుంది. సో సేఫ్ గేమ్ ఆడితే స్ట్రాటజిక్గా ఆవిడ వెళ్తుంది. సరే, వచ్చినా ఆవిడకైతే ఓట్లు అండగా ఉంటున్నాయి కనుక ఫ్రెండ్స్ తాలూకువి వాళ్ళకి సేవలు చేస్తుందంటే అది ఆ ప్లానింగ్ అని బయట నుంచి చూస్తున్న మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్, అఖిల్ అషు మోజ్ రూమ్లో యథావిధిగా కూర్చొని చిట్చాట్ అయితే పెడతారు కదా, ఇక్కడైతే బిందు విషయంలో అఖిల్ మనసులో ఉండదు మరోసారి అయితే బయటపడింది. బిందు మీద ఇతను మనసు పడ్డాడు, ఇది నేను అన్నది కాదు, అతని దోస్తు అజయ్ డప్పు కొట్టి మరీ హౌస్లో అందరితో చెబుతున్నాడు, వాడు ట్రై చేస్తున్నాడు. నేను బిందును కూడా అడిగితే అవునరా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కానీ నాకైతే అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు వాడిపై అని చెప్పిందంటూ అజయ్ అశురెడ్డితో అట్టగే శ్రావంతితో కూడా చెబుతున్నాడు. అందుకే వీళ్ళిద్దరి మధ్య దోస్తి కుదర్చడానికి అజయ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే నాకేమనిపిస్తుందంటే అఖిల్ ట్రాక్ కోసం ట్రై చేస్తే ఆమె ఏకులా వచ్చి మేకులా మారింది, అందుకే ఇక్కడ అశుతో మాట్లాడుతూ కూడా బిందు టాపిక్నే తీస్తాడు. బయట జరిగే లవర్స్ గొడవల గురించి కూడా అశు మాట్లాడుతూ ఫస్ట్ గొడవ పడితే బాగుంటుంది, 100 సార్లు గొడవ పడితే 150 సార్లు గొడవ పడితే చిరాకేస్తుందంటే అఖిల్ వెంటనే అవును నాకు కూడా నాకు బిందుకు అయినట్టు అని అంటాడు. అయితే ఫస్ట్లో స్వీట్గా సెట్ చేసుకోవడానికి ట్రై చేసాం, బట్ ఇప్పుడు పోపు అంటూ కసిరి కొడుతున్నట్టు మురిసిపోతూ ముసుముసు నవ్వులతో చెబుతాడు. అయితే నేను నామినేషన్ల స్వాపింగ్ సమయంలో అఖిల్ కూసో అంటూ అనడం చూపించారు కదా, దాని గురించి ఆనందంగా చెప్పాడు. ఇక్కడ అఖిల్ని చూస్తే పాపం బిందు ట్రాక్లోకి రాలేదని బాగా హర్ట్ అయ్యాడేమో అని అనిపిస్తుంది. ఇక్కడ అశు కూడా మరింత పొడిగిస్తూ బిందు అంటే నీకు ఇష్టం కదా అంటూ అడుగుతుంది. లేదు, నేను వేరే వాళ్ళని ఒకరిని ఇష్టపడుతున్నా అంటూ అఖిల్ చెబుతాడు కదా. ఎవరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ గౌన్ వేసుకుని వచ్చినట్టుగా కలొచ్చిందంటే నిజంగానే అఖిల ఆశ అయితే తీరింది, గౌన్ కాదు కానీ నల్లని కోటుతో ముమ్మ అయితే వచ్చింది, అఖిల ఆశ అయితే తీరింది. ఇక మాటల్లో అఖిల్ కలల సుందరి లేడీ గెటప్లో రావడం గౌన్ వేసుకుంటూ వచ్చింది అనేటప్పుడు
అశురెడ్డి లేడీ గెట లేడీ వచ్చిందా లేడీ గెటప్లో వచ్చిందా మగవాడ అన్నట్టుగా అశురెడ్డి అంటే అఖిల్ ఇక్కడ ఒక మాట అయితే అనేస్తాడు, నువ్వు కూడా అలాగే ఉంటావు లేడీ గెటప్ వేసుకుని తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఆయనైతే అనేసాడు. మళ్ళీ కొత్తగా వచ్చి ఎవరో వచ్చి ఏం లాభం అంటే లేడీ గెటప్లో వచ్చినట్టు కలొచ్చిందా లేకపోతే ఏంటంటే దానికి పంచి వేసేసాడు ఆయన. ఇక్కడ ట్రోల్స్ వీడియోలు అయితే అదేంటి జయప్రకాష్ వీడియో వేసుకుని ఉంటారు, ఎందుకంటే వేసేసాడు మళ్ళీ వేసేసాడు కానీ లేకపోతే ఏమది రవితేజ్ది ఒక వీడియో క్లిప్ ఇంకా ఉంటుంది కదా అబ్బా ఇప్పుడు అనడం మళ్ళీ ఎందుకంత అత్యుత్సాహమని ఇలాంటి క్లిప్స్ అయితే వాడి ఉండాలని నాకు అనిపిస్తుంది. అయితే అట్లా అఖిలైతే ఇక్కడ అవన్నీ కౌంటర్ వేసేసాడు. మళ్ళీ కొత్తగా ఎవరో వచ్చి ఏం లాభం అంటాడు, దానికి అషు హట్ అవడం ఏడవడం చీదేయడం గంగా ప్రవాహం ఉప్పొంగిపోవడం జరిగింది. ఇది మనకి ఎపిసోడ్లో తక్కువసేపు చూపించిన లైవ్లో చాలా చాలా చాలాసేపు ఈ తంతు నడిచింది. అశోక్ ఎవరైనా ఒక మాట అంటే చాలా ఫీల్ అయిపోతుంది. నిజంగా అఖిల్ అన్న మాట ఆమెను బాధ పెట్టేదే, కానీ దానిని స్టార్ట్ చేసింది ఎవరు? అతనేదో అందమైన కలగంటూ అందమైన కలల సుందరి నా స్వప్న సుందరి అనే మాదిరిగా అందమైన వైల్డ్ కార్డు వస్తుందంటే గౌన్ వేసుకున్న మగాడ వచ్చేది లేడీ గెటప్ వేసుకున్న కంటెస్టెంటా వచ్చేది అంటూ ఆమె అనింది. అందుకే తా ఈమె పైన అదే డైలాగ్ అఖిల్ కూడా ఫట్మన్ వేసేసాడు. నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటే నా ఫీలింగ్స్ని ఎగతాళి చేస్తామని మాదిరిగా. ఇక నెక్స్ట్ వన్ స్రవంతి బిందుకైతే నటరాజ్ మాస్టర్ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా బయటకు రాలేదు. అఖిల్ అజయ్ అషు వీళ్ళంతా నటరాజుకు చెంచాగిరి చేస్తున్నారంటే బిందు అంటుంది కదా, ఈ సీజన్లో అమ్మాయిలే బెటర్ అబ్బాయిలు అయితే స్టూపిడిటీ అంటూ కామెంట్ అయితే చేసింది. కాకపోతే అమ్మాయిలు అబ్బాయిలు అనేది డివైడ్ చేసేసి కామెంట్ చేసేంత సీన్ ఈ సీజన్లో లేదని నా అభిప్రాయం. ఎందుకంటే అబ్బాయిల్లో కొందరు అమ్మాయిల్లో కొందరు సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు, ఇతర కంటెస్టెంట్ల అడుగులకు మడుగులు ఎత్తే వాళ్ళే కనిపిస్తున్నారు. ఈ రకంగా చూస్తే బిందు ఎవరితో అయితే ఈ విషయం చెప్పిందో ఆ స్రవంతి కూడా అతి పెద్ద సేవకురాలిగా ఆ పేరు అయితే సంపాదించుకుంటుంది, అదే రకంగా ఆడుకుంటుంది. సో ఇంకా డిఫరెన్స్ అయితే కనిపించలా. నెక్స్ట్ వన్ ఏంటి, బిగ్ బాస్ అయితే కోట్ సీన్ పెట్టాడు ఈ వీక్ కెప్టెన్సీ పోటీదారుల కోసం, ఇది ఎంపిక కోసం. గత సీజన్లో జరిగినట్టు కోర్ట్ సీన్ కాకుండా కాస్త వెరైటీగా ప్లాన్ చేశారు ఈసారి. ఈసారి బిందు మాధవి అఖిల్ భార్యాభర్తలు వాళ్ళ మధ్య డైవోర్స్ కోసం నటరాజ్ మాస్టర్ శివ లాయర్లుగా వాదించాలని పెట్టాడు. దీనికోసం ఇంట్లో అఖిల్ అండ్ బిందు మధ్య జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పంచాయతీలను నడిచాయి కదా, వాటి మీద డిస్కషన్ చేసి దానిపై వాదించుకోవాలి, తీర్పు మాత్రం ముమ్మాయికి కనిపిస్తుందంటూ ఆమెను వైల్డ్ కార్డుగా రీఎంట్రీకి అయితే లోపలికి పంపించారు. ముమ్మాయితే భుజాలు ఎగరేస్తూ ప్రైడ్గా నడుచుకుంటూ హౌస్లోనికి రావడం, ఆమెను చూసి అఖిల్ గ్రూప్ ఆనందం పట్టలేక అరుపులు మోత మోగించడం, అప్పుడే హరియాణా పరుగు పరుగున వెళ్ళి ముమాయిత్ను హగ్ చేసుకోవడం వెళ్ళడం, ఆమె వద్దు పో అంటూ దూరంగా అన్నట్టు కసిరిగొట్టే సీన్ చూస్తే సీజన్ వన్లో ముమాయిత్ కని ఎలాగే బయటికి ఎలిమినేట్ అయిపోయి సీక్రెట్ రూమ్లో ఉండి తిరిగి ఇంటిలోనికి వచ్చేటప్పుడు కమెడియన్ ధనరాజ్ కూడా పరుగు పరుగున వెళితే దూరం దూరం అంటూ ముమాయిత్ ఇదే ఎక్స్ప్రెషన్స్ పెట్టి పొమ్మని సీన్ రిపీట్ అయినట్టు నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ వన్ ఆడ ఆడ అనే పదంతోనే వాదన అయితే ఆరంభిస్తారు. ఇద్దరు లాయర్లు అయితే పాయింట్లు చెబుతారు. శివ బిందు తరఫున లాయర్గా కూల్గా మెచ్యూర్డ్గా పాయింట్ పట్టుకుని మాట్లాడుతూ ఉంటే నటరాజ్ మాస్టర్ పాయింట్లెస్తో ఆవేశంతో ఆరంభం నుంచి ఊగిపోతూ అరుస్తూ ఉద్రేకపడిపోతూ ఓవర్ యాక్షన్కే ఓవర్ యాక్టింగ్ అనే మాదిరిగా కనిపించాడు. ఎవరి స్టైల్లో వాళ్ళైతే బిందును ప్రశ్నిస్తారో అసలు ఎదుటి వాళ్ళను స్లాంగ్ను ఎట్లా రిపీట్ చేస్తావు అంటూ నటరాజ్ వస్తే అరుస్తూ బిందునైతే ప్రశ్నించాడు. నువ్వు ప్రొవోక్ చేస్తున్నావు, నువ్వు కావాలనే రెచ్చగొడుతున్నావు అంటూ బిగించే ప్రయత్నం అయితే చేస్తాడు. ఆ తర్వాత అయితే వాదనలు జరిగితే బిందు అఖిల్ ఎవరి వెర్షన్ అయితే వాళ్ళు చెప్పారు అక్కడ బోన్లోకి వచ్చి. ఈ మొత్తం డిస్కషన్ చూశాక నాకేమనిపించిందంటే మొన్న వీకెండ్లో నాగార్జున ఆ వీడియోను ప్రదర్శించకపోవడమే ఈ కన్ఫ్యూజన్ అంతటికి కారణం అనేది వాస్తవం. ఎందుకంటే అక్కడ ఒక చిన్న వర్డ్తోనే మొత్తం సీన్ మారిపోతుంది. అలాంటి పదాన్ని అటు అఖిల్ గ్రూపే కాదు ఇటు బిందుతో సహా ఆమె గ్రూప్ కూడా వదిలేసి నువ్వు ఆడ నువ్వు ఆడ నువ్వు ఆడ అనే 4 సార్లు అందే అనేది అంటున్నారు. బట్ ఆ రోజు జరిగింది వేరు. వాస్తవంగా జరిగింది ఏంటి అంటే నువ్వు సేఫ్గా ఆడుతున్నావు అంటూ అఖిల్ బిందుకు అంటే పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని ఆమెనింది. అదే మరి అందుకే నువ్వు సేఫ్గా ఆడుతున్నావు కాబట్టి నీకు అలా కనిపిస్తుంది అంటే అఖిల్ అనేసి మరో మాట కూడా అంటాడు. ఈ పాయింట్ క్లియర్గా వినండి, గొడవ అంతటికి కారణమైన పాయింట్ ఇదే. అఖిల్ ఆ రోజు ఏమంటాడంటే నేను సేఫ్ ఆడా క్లియర్గా ఆడతా అని పెద్దగా అరుస్తున్నట్టుగా అంటాడు. దానికి కౌంటర్గా బిందు కూడా అదే టెంపోతో అరుస్తూ ఏమంటుందంటే నువ్వు ఆడా నువ్వు ఏది ఆడా నువ్వు అసలు ఏది ఆడా అని అంటుంది. దానికి అతను మరింత ఆవేశంతో ఏంది అంటాడు, అసలు నువ్వు ఏది ఆడా అని ఆమె మళ్ళీ
అంతే గట్టిగా అంటుంది. ఇక్కడ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా క్లియర్గా నువ్వు అసలు ఏది ఆడ అనే పదంలోని ఏది అనేది అందరూ వదిలేసి నువ్వు ఆడ నువ్వు ఆడ ఇదే పట్టుకుంటున్నారు. ఆ ఏది పదం అయితే గాలికి కొట్టుకుపోయింది. సో అందుకే ఆ వీడియో క్లిప్పింగ్ వేస్తే ఖచ్చితంగా అందరూ వింటారు. నువ్వు ఆడ అంటేనే తప్పుగా తీసుకుంటారు తప్ప నువ్వు ఏది ఆడ నువ్వు అసలు ఏది ఆడ అంటే నువ్వు ఆడరోడివి అనే అర్థం అస్సలు రాదు. నువ్వు అసలు ఏది ఆడ అంటే నువ్వు ఏది ఆడవు అని క్లియర్గా అందరికీ అర్థమై ఆమెను ఎలా అపార్థం చేసుకున్నారో తెలుసుకొని అశు సృష్టించిన ఈ భ్రమల్లోంచి బయటకు వస్తారు. ఇంకా మరి వీడియో ఈ వారమైనా వేస్తారేమో చూద్దాం. ఇక అజయ్ ఆ రోజు భూత్ పదం వాడుతూ అరిచి పెడబొబ్బలు పెట్టాడు, కానీ ఆ రోజు అజయ్ వాడిన పదాన్ని మ్యూట్ చేశారు. ఈరోజు అది కూడా నేరుగా హమీద శివ నోటి వెంట మనం వినాల్సి వచ్చింది. ఇంకా ఈ అజయ్ లాంటి పర్సనాలిటీలు అఖిల్ పక్కన పెట్టుకొని కంటెంట్ లేని కటౌట్లతో కలిసి గ్రూప్ గేమ్ ఆడడం అంటే తన లక్ష్యానికి తానే కోరి కోరి దూరంగా పారిపోవడమే. ఇలా అదుపు లేకుండా పర్టికులర్గా అమ్మాయిలతో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఆ ఎఫ్ ఇట్లాంటి పదాలు వాడడం అంటే అట్లాంటి వాళ్ళు మనం చెంకలో పెట్టుకోవడం అంటే మనకు మనమే నష్టం చేసుకున్నట్టు అని నాకైతే అనిపిస్తుంది. అయితే ఇక్కడ క్లారిటీ కూడా ఏంటంటే అజయ్ అరిచినప్పుడు దూరంగానే ఉన్నాడు అఖిల్. అతను అరుస్తూ బిందు మీదకి వెళుతుంటే అఖిల్ అక్కడ లేడు, దూరంగా ఉంటాడు. బిందు కోపంతో ఆమె కూడా అటు నుంచి ఇటు నుంచి ఇద్దరు ఒకరికొకరు వచ్చేసరికి అప్పుడు అఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చి అజయ్ని తీసుకెళ్తాడు. బిందు అన్నట్టు అప్పుడు అక్కడ స్పాట్లో అఖిల్ లేడు. ఇదైతే క్లియర్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అన్నం గురించి నటరాజు మాస్టర్ అంటాడు కదా, అన్నం విసిరేసిందంటూ నటరాజు మాస్టర్ అయితే ఎలా విసిరిందో మేనరిజమ్స్తో చూపిస్తూ అరుస్తున్నట్టుగా ఫిర్యాదు ఎత్తి చేస్తాడు. బట్ కనీసం ఒక్క మెతుకు అన్నం కూడా ఆ రోజైతే కింద పడల. అలాంటిది ఇలా విసిరేసిందంటూ మాస్టర్ అయితే అడ్డంగా అవద్దని చెప్పాడు. కేవలం ఆమె ప్లేట్ను ముందుకు నెట్టేసి వెళ్ళింది, ఆ అన్నం వృధా కాలేదు, ఒక్క మెతుకు కూడా కింద పడలేదు. కానీ మాస్టర్ చేస్తున్న ప్రోపగండ మామూలుగా లేదు. ఇదే కదా పోర్ట్రేట్ చేయడం కావాలని బ్లేమ్ చేయడం అంటే అనేది నాకు అనిపిస్తుంది. పైగా ఆయన ఒక్క మెతుకు కోసం ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసు కదా, ఎంత తాపత్రయపడుతున్న మాదిరిగా అంటారు. మరి రెండున్నర రోజులు భోజనం లేకుండా ఎందుకు ఉండాలి? మెతుకు విలువ తెలిసినప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఉప్పు లేదో పప్పు లేదో చప్పడదు ఏదో ఒకటి తినాలి కదా, అలిగి అన్నం మానేస్తుంటాడు ఎందుకు? మరి అది ఆ రకంగా ఆయన ఎమోషన్ ఉంటుంది, ఈ రకంగా ఈమె ఎమోషన్ ఉంటుంది. ఆయన చేస్తే తప్పు, ఈయన చేస్తే ఉప్పు. ఇంకొకటి బిందు మీద బిందు కోపంతో బుసలు కొట్టిందంటే ఇక్కడ నటరాజు మాస్టర్ చేసిన ఏకపాత్ర అభినయం అయితే మామూలుగా లేదు. ఆయన ఆ రోజు ఇలా బుసలు కొట్టిందన్నట్టుగా నటరాజు చేసి చూపిన విధంగా బిందు నిజంగా బుసలు కొడితే ఎలా ఉంటుందో చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. ఆయన చెప్పినంత ఓవర్ యాక్షన్కి తగ్గట్టుగా ఆమె అంత రియాక్ట్ అవుతుందా అంత బుసలు కొడుతుందని. కానీ ఆమె ఎమోషన్స్ని మేనేజ్ చేస్తూ స్మార్ట్ ప్లే ఆడుతుంది. వాస్తవంగా అయితే ఆ రోజు చాలా కూల్గా బిందు ఉంది అక్కడ. కానీ క్లియర్గా నటరాజు అయితే అబద్ధం చెప్పాడు. అసలు నటరాజు లాయర్గా అన్ఫిట్ అనేది నా పాయింట్. అక్కడ అతనికంటే అర్హత ఉండి వాదించగలిగే కెపబిలిటీ ఉన్నవాళ్ళు హమీద లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను శివతో పాటు లాయర్గా పెట్టి ఉండి ఉంటే సూపర్ లాజిక్ పాయింట్స్తో కోర్ట్ సీన్ నడిచేది. నటరాజు వల్ల అరుపులు కేకలు తప్ప క్లారిటీ మిస్ అయింది. ఎందుకంటే నటరాజు పూర్తిగా బిందుపై బుసలు కొడుతున్నాడు, అసలు అతను అఖిల్ తరఫున వాదిస్తున్నాడన్న విషయం కూడా పూర్తిగా మర్చిపోయి నా శత్రువు బిందు ఆమె అంతు చూడాలి అనే ఉద్దేశంతోనే అదే ఉద్రేకంతోనే బుసలు కొట్టాడు తప్ప ఒక పాయింట్తో వెళ్దాం ఒక లాజిక్గా వెళ్దాం అనే కాన్సెప్ట్ అయితే అతను పూర్తిగా మర్చిపోయాడు. మరి ఇతను అఖిల్ తరఫున పాయింట్లను మాట్లాడి అతనికి ఎలా న్యాయం చేస్తారో నాకైతే అర్థం కాల. కేవలం నటరాజు దగ్గర అరుపుడు ఆ మేనరిజమ్స్ ఆ ఇమిటేషన్ ఇవి తప్ప పాయింట్ అయితే లేదు. ఆయనకి నామినేషన్ పాయింట్ 1-1 వచ్చేటప్పుడు పాయింట్ మాట్లాడలేక నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది, మీరు ప్లానింగ్ చేసి మీరు స్కెచ్ చేసేసారు, మీరు కుట్ర చేసేసారు అంటాడు. పాయింట్ మాత్రం మాట్లాడలేడు. ఆయన ఇంకొకరి తరఫున లాయర్గా వాదించి పాయింట్ మాట్లాడడం అంటే బేస్లెస్. నెక్స్ట్ వన్ అఖిల్ చెప్పే రీజన్ ఏంటంటే ఆ రోజు గొడవ జరిగాక బిందు దగ్గరికి శ్రవంతి వెళ్ళి అఖిల్కి సారీ చెప్పు అంటే నేను చేయని తప్పుకు ఎందుకు సారీ చెప్తానంటూ అంది. బట్ ఆ మరుసటి రోజు ఉదయం వచ్చి సారీ చెప్పింది అంటూ చెబుతాడు. వాస్తవంగా అయితే స్రవంతి బిందుకు సారీ చెప్పమన్న ఘటనకు ఆ తర్వాత 2 రోజుల తర్వాత బిందు అఖిల్కి సారీ చెప్పడానికి మధ్యలో కీలకమైన ఒక విషయం అయితే ఉంది. అదేంటంటే వీకెండు ఈ 2 సంఘటనలకు మధ్యలో శనివారం ఆదివారాలు ఉన్నాయి. శనివారం ఫన్ ఆదివారం ఎపిసోడ్ జరిగాయి. నాగార్జున వచ్చి ఇద్దరిని కలిపేసేలా సీన్ క్రియేట్ చేయడంతో ఒక టీంలో వీళ్ళిద్దరూ ఉండి పాటలు డ్యాన్సులు చేయడంతో వీరిద్దరి మధ్య ఒక పాజిటివ్ వైబ్స్ అయితే పెరిగాయి. నవ్వుకుంటూ ఐఫీల్ కూడా ఇచ్చుకున్నారు. ఆ రేపతోనే బిందు అఖిల్ నామినేషన్లు జరిగే సోమవారం ఉదయం సరదాగా మాట్లాడుకున్నారు. దీంతో అఖిల్ తాను ఆ రోజు షాక్ అయ్యా నువ్వు ఆడా అంటుంటే అని చెబితే
అరే నా ఉద్దేశం అది కాదు, నాకు అసలు ఆ పాయింటే మైండ్లో లేదు, ప్రతిసారి నువ్వు చెబుతుంటావు కదా నే చెయ్య నే తినా నే పోతా అంటావు కదా, అదే స్లాంగ్లో నాకు రిజిస్టర్ అయింది ఆ రోజు గొడవలో కూడా నేను ఆడ అని నువ్వు అరవడంతో నేను దాన్ని కొనసాగిస్తేనే ఆ మాట అన్నాను అంటూ చెబుతుంది. దీంతో అఖిల్ కూడా అవునా అన్నట్టుగా సరదాగా చిల్ అయ్యాడు. ఒకవేళ నువ్వు ఆ రోజు అలా ఫీల్ అయి ఉంటే సారీ అని ఆమె జహాపన అన్నట్టుగా వంగి మరీ ఒక చేతిని మడిచి నవ్వుతూనే సారీ చెప్పింది. అక్కడ సారీ అంటే ఇలా జహాపన అంటూ వంగి మరీ చాలా పాజిటివ్గా చాలా ఫ్రెండ్లీగా హార్ట్ఫుల్గా చెప్పింది. ఈ పాజిటివ్ పాయింట్ని కూడా అఖిల్ నెగిటివ్గా మార్చేయడం చూస్తే ఇక అఖిల్కి సరదాగా కూడా ఎవరో సారీ చెప్పకూడదు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ అశూరెడ్డి సాక్షిగా బోన్లోకి వచ్చి అఖిల్ తరఫున మాట్లాడుతుంది. ఈ సీన్లో ఆమె ఆరంభంలో చెప్పిన పాయింట్ కరెక్టే. నిన్న మహేష్ని సేవ్ చేసి అతను ప్లేస్లో నామినేట్ ఎవరు అవ్వాలి అని స్వాపింగ్ డిస్కషన్లో అఖిల్ తనపై ఒకరు కూడా గుడ్లు కొట్టలేదు కాబట్టి నేను వెళ్ళను అంటాడు. దానిపై బిందు వెంటనే నువ్వే వెళ్ళాలి అన్నట్టుగా అతనిని తను నామినేట్ చేస్తున్నా అంటుంది. దీంతో ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది కదా. అప్పటికే అఖిల్ బిందు వెళ్ళిపోవాలో నామినేట్ చేయలేదు, బిందే స్టార్ట్ చేసింది. ఈ పాయింట్లో నాకు కూడా ఎందుకో అక్కడే ఉన్న అజయ్ని కాదని అఖిల్ మీద బిందు పడడం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అఖిల్తో పోలిస్తే గేమ్ పరంగానైనా నిన్న నామినేషన్లో ఒక గుడ్డు అజయ్ తలపై పడిందని బేస్ మీదైనా లేకపోతే అతను అరుస్తూ బిందు మీదకి వచ్చి భూత పదాలు వాడి పెడబొబ్బలు పెట్టినందుకైనా బిందు అజయ్నే నామినేట్ చేస్తే బాగుండును. కానీ ఇక్కడ ఈ పాయింట్లో అఖిల్ తిరగబడి అమితో వాదించడంలో తప్పు లేదు. అశ్విన్ చెప్పిన మాట ఇంతవరకు కరెక్టే. అఖిల్ విషయంలో అఖిల్ కాకుండా అజయ్ని చేసుంటే బాగుండేది. ముందు అఖిల్ పేరు తీసింది బిందునే, బట్ ఆ తర్వాత నేను చెప్పిందంతే పెద్ద పులిహోరలాగానే అశూరుడు చెప్పిందంతే పెద్ద ఎట్టా అనిపించింది అంటే ఆమె నేను చెప్పిందంత రైట్ అయిన మాదిరిగా చెప్తుంది కదా, బట్ ఆవిడ చెప్పిందంతే పెద్ద పులిహోరలాగానే నాకు అనిపించింది. ఎందుకంటే అఖిల్ ఆరంభం నుంచి నీతో మంచిగా ఉండాలనే ట్రై చేస్తున్నాడు, నీతో ఇష్యూ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఆ రోజు కూడా నా ఎక్స్ అంటూ తేజు పేరు మార్చేసి మరి బిందు నీ పేరే చెప్పాడు, ఇలాంటివన్నీ ఆమె చెప్పడం పెద్ద అబద్ధం. ఆమెకు కూడా తెలుసు అఖిల్ బిందుకు లైన్ వేస్తున్నాడు, ఆమెను ట్రాక్లోనికి తెచ్చుకోవాలని అండర్ కరెంట్గా ప్రయత్నిస్తున్నాడని. ఈరోజు ఎపిసోడ్లను కూడా ఆరంభంలో అశు విషయంపై ఇదే అఖిల్కి అశు మధ్య డిస్కషన్ ఇదే జరిగింది. ఆమె అంటే నీకు ఇష్టం కదా అని ఆమె అడిగితే బిందును అఖిల్ వేరే యాంగిల్లో ప్రతిసారి ట్రై చేయడం అజయ్కి కూడా తెలుసు, బిందుకు తెలుసు. సరేలే ఈ పాయింట్ ఇక పక్కన పెడితే అఖిల్ ట్రై చేశారని పాజిటివ్గా రియాక్షన్ ఇస్తున్నాడని అతని విషయంలో కనిపిస్తున్న పాయింట్లను వదిలేసి అతనిని నామినేట్ చేయకపోతే బిందు కూడా పెద్ద పులిహోరనే అవుతుంది కదా. ట్రోఫీ రేసులో ఎవరు ఉంటే ఎవరైనా సరే ఇప్పుడు ఉంటారు కదా, ఉండేటప్పుడు ఏమవుతుంది వాళ్ళు పక్క వాళ్ళలో పాయింట్లు వదిలేస్తారా, తప్పులు అంటే తప్పులు కాదని చెప్పుకుంటూ పోతారా. ట్రోఫీ రేసులో ఎవరంటే ఇప్పుడు బిందు పేరు కూడా వినిపిస్తుంది కదా, అలాంటిది వీళ్ళంతా చెప్పినట్టు బిందు కూడా సరెండర్ అయిపోవాలా, ఆమె గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు ఆడకుండా అశువులో పులిహోర కలుపుతూ ఎవరో ఒకరు వెనకాల ఉండాలా. వచ్చిందే బిగ్ బాస్ షోకు, అక్కడ సేఫ్ గేమ్లు ఆడుతూ నెట్టుకొస్తూ విన్నర్ల కారిన విషయం అశ్విక్ ఎలాగో అర్థం కాదు. ఇక్కడ సేఫ్ గేమ్లు ఆడేస్తే నెట్టుకొస్తే కాలక్షేపం చేసేస్తే ఒకరి వెనక ఉండిపోతే విన్నర్ల కాలేమో అనే విషయం ఆమెకి ఎట్టి పరిస్థితులు అర్థం కాదు. ఇక్కడ వచ్చిందే బిగ్ బాస్ షోకు, అక్కడ ఏంటంటే ఎట్టా ఉంటుందంటే మొత్తం స్కాన్ అయిపోతుంది, 74 కెమెరాల మధ్య ఒక కంటెస్టెంట్ తలకి మొత్తం ఒరిజినాలిటీ అంతా బయటపడిపోతుంది. అట్టంటప్పుడు నేనులా ఉండకుండా ఇంకోలా ఉంటాను సేఫ్ గేమ్ ఆడిస్తాను అంటే నష్టపోతారు. ఈ విషయం బిందుకు బాగా తెలుసు. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా ఉండాలో, ఎలా నెగ్గాలో, ఎలా ఆడాలో, ఎలా తగ్గాలో అది క్లియర్గా తెలుసు ఆమెకు. అందుకే ఆమె అట్లాగా ఆడుతూ వస్తుంది. అఖిల్ ఇష్యూ క్లియర్ చేసుకుంటే ఆమె కూడా క్లియర్ చేసుకుంటుంది, బట్ పాయింట్ వచ్చినప్పుడు వాయిస్ రేజ్ చేస్తుంది, తప్పే ఉంది. పైగా నటరాజ్ మాస్టర్ అయితే ఒక పాయింట్ అంటాడు కదా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు నామినేట్ చేసావు, 3 సార్లు అంటే నువ్వు అతను టార్గెట్ చేస్తున్నావు కదా అనడం ఎంత సిల్లీ అంటే బిగ్ బాస్లో ఉన్నదే ఒకరిని ఒకరు ఎలిమినేట్ చేయడానికి, అలా చేస్తేనే నువ్వు సర్వైవ్ అవుతావు అనే కామన్ పాయింట్ కూడా తెలియకుండా ఆడడానికి వచ్చేసారు వీళ్ళు. పైగా ఇంకొక మాట ఏమంటే అతను టార్గెట్ చేస్తే అతను బలమైన కంటెస్టెంట్ అని తెలిసి టార్గెట్ చేస్తున్నారంటే బలవంతుడితో ఢీ కొడదామనే కదా. అతను బలవంతుడు అని చెప్పేసి ఆయన వెనక దూరిపోయి దాక్కుండా పోయి సేఫ్ గేమ్ ఆడట్లేదంటే అని అర్థం చేసుకోవచ్చు కదా. ఈమె డి అంటే డి అంటుంది, అతనికి ఒక బయట మంచి ఫాలోయింగ్ ఉందని తెలిసినా సరే డి కొడుతుంది, అంతే తప్ప సేఫ్ గేమ్ ఆడట్లేదు లాజిక్ కూడా మిస్ అయిపోతున్నారు వీళ్ళు. ఇక ముమాయిత్ కన్ను వచ్చినప్పుడు కూడా వీళ్ళ ఆనందాన్ని చూస్తే అశూరెడ్డి, అఖిల్, తేజస్వి, అజయ్ అయితే సెలబ్రేట్ చేసుకోవడం చూస్తే ఈ ముమాయిత్ కాన్ నుంచి వచ్చే తీర్పు ఎలా ఉంటుందా అని చూడాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే తీర్పు నాకు తెలుసు, బట్ డిఫరెంట్గా వస్తుందేమో చూడాలనేది ఎదురు చూస్తున్నాను.
అక్కడ మళ్ళీ అఖిల్ బిందు వాదన జరుగుతుంది. నేను నామినేషన్ ఇష్యూ గురించి ఇక్కడ మళ్ళీ చెప్పిన పాయింట్లను మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నారు. దీనిపై నేను అషు చెప్పినప్పుడు చెప్పా, బిందునే ముందు అఖిల్ని ట్రిగ్గర్ చేస్తే ఆ తర్వాత అతను ట్రిగ్గర్ చేశాడని. నటరాజును సైకో అనడం తప్పు అంటూ అఖిల్ వాదిస్తున్నట్టు కదా, బట్ ఇదే నటరాజు బిందు క్రూయల్ గేమ్ ఆడుతుందని ఓ స్టేట్మెంట్ పాస్ చేశాడు కదా, మరి ఇదేం పదం? చాలా తప్పు కదా. అందుకే ఈయన నుంచి వచ్చే పదాలను బట్టే ఇతనికి కూడా సైకో అని ఆమె అంటుందనే విషయాన్ని అఖిల్ గుర్తుంచుకోవాలి. ఆయన నోటి నుంచి వచ్చే పదాలకు కౌంటర్గానే అట్లాంటి పదాలు అయితే పడుతున్నాయి. తర్వాత మళ్ళీ నటరాజు ఒక చెత్త లాజిక్ చెప్పాడు. సోమవారం నామినేషన్ల రోజు ఉదయం బిందు అఖిల్కు సారీ చెప్పి నామినేషన్ల నుంచి తప్పించుకుందంటూ అంటాడు. కానీ నామినేషన్లు ముగిశాక అఖిల్ను నామినేట్ చేసేసిందని అంటాడు. దట్ ఈస్ ద క్రూయల్ గేమ్ అంటూ ఏదో తన ఊహలకు మాటల రూపంలోకి తెచ్చి చెప్పాడు. మరీ ఎంత పచ్చిగా ఇక్కడ నటరాజు అబద్ధాలు ఆడాడంటే, ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఈ వారం నామినేషన్లో బిందు సేవ్ అవ్వలేదు, ఆమె ఆల్రెడీ నామినేట్ అయిపోయింది. ఆమె నామినేషన్ల నుంచి తప్పించుకుంది అంటూ నటరాజు చేసిన నింద అబద్ధం. అఖిల్ నామినేట్ చేసినా చేయకపోయినా ఆమెకు ఒరిగేది ఏం లేదు, మరో ఓటు ఎక్స్ట్రా పడేది అంతే. ఇక నటరాజు చెప్పిన రెండో అబద్ధం ఏంటంటే, ఆ తర్వాత అఖిల్ని స్వాప్ చేసుకునేందుకు ప్లాన్ చేసింది అంటారు. అక్కడ బిందు స్వాప్ చేసుకోవడానికి ప్లాన్ చేయడం ఏంటి? ఆల్రెడీ ఆమె సేవ్ అయిపోయింది, అక్కడ మహేష్ని స్వాప్ చేయాలి, దానికోసం వీళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. అక్కడ ప్లాన్ చేసినంత సీన్ బిందుకు లేదు, ఎందుకంటే నిర్ణయం నటరాజ్దే, అతను చెప్పిన వాళ్ళే నామినేట్ అయ్యారు, బిందు, శ్రవంతి, తేజస్వి. కానీ ఈ పాయింట్లోనూ బొంకేశాడు. పైగా ఈ రెండు లాజిక్లు చెప్పి క్రూయల్ గేమ్ అంటూ కామెంట్ అయితే చేశాడు. మరి ఆమె సైకో అంటే తప్ప, తానేదో గొప్ప లాజిక్ కనిపెట్టేసినట్టు, తానేదో లాయర్ షాప్లో వకీల్ షాప్లో పవన్ కళ్యాణ్ అయినట్టు, బిందు ముందుకు వచ్చి సూపర్ దండమైనట్టు డైలాగ్ చెప్పడం, ముందు చెప్పేది వినంటూ గద్దించడం చూస్తే ఇతను ఏం చెప్పాడని వినాలో నాకైతే అర్థం కాల. అంటే ఇతను చెప్పే అబద్ధాలు వినాలో ఏంది, వాటి కౌంటర్గా అవి తప్పని చెప్పాలని చూస్తే అరుపులతో అరిచి ఆధిక్యాన్ని ప్రదర్శించాలని అరుస్తూ ఉన్నాడు. ఇంక ఇతను లాయర్గా అన్ఫిట్ కాదా? ఇక్కడ నటరాజు గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. అతను చాలా తేడా గేమ్ ఆడుతున్నాడని మనకు అందరికీ తెలుసు. ఈ సీజన్ అయినా ఆ సీజన్ అయినా ఏ సీజన్ అయినా తనకు తాను మైండ్లో తోచిన అభూత కల్పనలను ఊహించేసుకుని వాటిని నిజాలనుకునే భ్రమలో బతుకుతూ ఉంటాడు. ఇతను నుంచి ఇంతకంటే ఆశించడం కూడా తప్పే. బట్ నటరాజు ఇక్కడ చెప్పే పాయింట్లకు అశురెడ్డి ఎస్ ఎస్ అంటుంది. ఆమె గురించి మాట్లాడడం కూడా దండిగా. కానీ బిందు కావాలనే నామినేషన్ తప్పించుకోవడానికి ఆ రోజు అఖిల్కు సారీ చెప్పింది నటరాజు అంటే, దానికి అఖిల్ కూడా ఎస్ ఎస్ అనడం చూస్తే అఖిల్ గేమ్ ఇలాంటి తేడా సింగిల్ వల్లే ట్రాక్ తప్పుతోందని స్పష్టంగా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, మీకు దండం పెడితే మీకు బాధ అనిపించిందా లేదా అని నటరాజు బిందుని అడిగితే, మీ గురించి ఎందుకు ఇక్కడ, మీ గురించి ఎందుకు ఇక్కడ అని పాయింట్కి రమ్మంటే శివ అంటే నటరాజు అరుస్తూ ఉంటాడు. ఇక్కడే ముమైత్ ఖాన్కు శివ కూడా చిన్న ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. ఇది లైవ్లో చూపించారు. నటరాజు చేసిన తప్పు అంటూ శివ అనడంతో, నువ్వు నోరు మూసుకో అని శివను ముమైత్ ఖాన్ అయితే అంటుంది. దానికి శివ అయితే ప్రశ్నిస్తాడు, ఏంటి నోరు మూసుకోవడం ఏంటి అని. దాంతో ముమైత్ ఖాన్ అయితే బెదిరించలే, ఎర్రగా గద్దించే మాదిరిగా చూస్తుంది కూడా. అయినా బెదిరేదలే, ముందు నువ్వు నోరు మూసుకొని ఎందుకు అన్నావు, ఆ మాటకు ముందు సమాధానం చెప్పంటూ శివ చాలా గట్టిగా అడిగాడు, నిలదీశాడు. చాలాసేపటి తర్వాత ఆ ఇష్యూ ఆగింది. మనకి ఇదంతా లైవ్లో చూపించారు. ఇక అఖిల్ అండ్ బిందు డిస్కషన్లో భాగంగా, నేను ప్రతిసారి ఫస్ట్ సేవ్ అవుతున్నాను అంటే స్ట్రాంగే కదా అనే అర్థంలో బిందు చెప్పిన పాయింట్ నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్పై నిజంగా నీకు బయట జరుగుతున్నది తెలిసినా ఎంత ఎమోషనల్గా ఎదుటోళ్ళు డ్రిల్ చేసినప్పటికీ ఇలాంటివి చెప్పకూడదు, దీనివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది. పైగా బిందు చెప్పిన లాజిక్ కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ నేను ప్రతిసారి ఫస్ట్ సేవ్ అవుతున్నా కనుక అంటే జనాలకు నా గేమే నచ్చుతుందనో, ఆ ఓట్లు ఎక్కువ పడుతున్నాయనో, బిందు వెర్షన్ ఏదైనా సరే అది బయటకు చెప్పడం కరెక్ట్ కాదు. బిగ్ బాస్లో ఓటింగ్ని బట్టి సేవ్ చేయరు. సీజన్ 2లో కౌశల్కు వచ్చిన ఓట్లను మించి ఇప్పటి వరకు ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్కి ఎవరికి రాలా. బట్ ఒక్కసారి కూడా కౌశల్ ఫస్ట్ సేవ్ అవ్వలేదు. ప్రతిసారి మధ్యలోనూ ఆఖరిలోనూ, ఆఖరి నుంచి రెండో మూడు అట్లా సేవ్ అయితే వచ్చారు. అందుకే కావాలనే ఓటింగ్తో సంబంధం లేకుండా సేవ్ ఆర్డర్ పెడతా ఉంటారు. నాకు తెలిసి బిందుకు ఇక నుంచి ఆర్డర్ ఖచ్చితంగా మార్చేసే అవకాశం కూడా ఉంది. ఒకవేళ లాస్ట్లో సేవ్ చేసినా అది సరిపోవకల. దీనిపై అఖిల్ చెప్పిన పాయింట్ ఆ వెర్షన్ కరెక్టే, ఓట్లను బట్టి సేవ్ చేయరు, ఆర్డర్ మారుస్తారు అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, తేజస్వి వచ్చి అఖిల్కి మద్దతుగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అఖిల్ను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ బిందు అంటుంది. కానీ ఇప్పటి వరకు ఒక గ్రూప్తో కానీ ఒక వ్యక్తితో కానీ అఖిల్ పార్షియల్ బిహేవియర్ చేయలేదంటూ చెబుతుంది. అట్లాగే నేను ఈయన గ్రూప్లో ఉన్నా కనుక ఈయన తరఫున వాదించాలి కనుక వాదిస్తున్నానంటే, అయితే ఇక్కడ బిందు రియాక్ట్ అయ్యి వాట్ ఏ పాయింట్ పార్షియల్ బిహేవియర్ లేదా హౌ వా అంటూ నోరు మూసుకొని అఖిల్ అయితే అఖిల్ చూపిస్తూ అంటుంది కదా,
నాకేమనిపించిందంటే ఒక కంటెస్టెంట్ ఎంత స్ట్రాంగ్గా తన ఒపీనియన్ను కొండ బద్దలుగొట్టినట్టు చెప్పడం, అది కూడా ఎదుటి కంటెస్టెంట్ ఓ పెద్ద గ్రూప్ని నడిపిస్తూ అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అతనికి ఎదురుగా ఇలా ఢీ కొట్టడం, ఆ మాటను ధైర్యంగా అనడం అందరికీ సాధ్యం కాదు. అందుకే ఇక్కడ అఖిల్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అటు తేజు కూడా సమాధానం చెప్పే ధైర్యం కూడా లేక ఎటో తిరిగి తనకు ఏది వినిపించదు కనిపించదు అన్నట్టుగా వేగ్గా పాయింట్లు అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ తేజస్వి చెప్పిన పాయింట్ కరెక్టే, బిందు తన ఫ్రెండ్ శివకు పార్షియల్గా వ్యవహరించింది అనేది రైట్ పాయింటే, అందుకే కెప్టెన్సీ టాస్క్లో అతని తరఫున నిలబడింది, అతని కోసం వాదించింది అంటూ తేజస్వి చెప్పడం కరెక్టే. బట్ తన ఫ్రెండ్ కోసం ఎంత నిలబడిందో అలాగే గుర్రం పై నుంచి దించకుండా ఉంచడానికి మహేష్ తరఫున కొట్లాడింది, అనిల్ తరఫున మాట్లాడింది, అజయ్ తరఫున చివరికి ఆయనకు కూడా సపోర్ట్గా మాట్లాడింది, తన ఓటు వేసింది. నటరాజు కూడా అప్రిషియేట్ చేశాడు కదా తేజస్వి వర్సెస్ ఆయన నామినేట్ చేసుకునేటప్పుడు, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలని బిందు ఒక పాయింట్ తీసుకుని తను అనుకున్న వాళ్ళ కోసం ఎంతలా ఫైట్ చేసి నిలబడిందో ఫ్రెండ్గా, బట్ నువ్వు నాకు ఫ్రెండ్గా ఉంటూ వెన్నుపోటు పొడిచో అన్నం కలిపి విషం కలిపిన అన్నం తినిపించిన మాదిరిగా మాట్లాడు కంపేర్ చేశాడు. ఆమె అందరి కోసం తను ఎవరికి సపోర్ట్ చేయాలనుకుందో వాళ్ళ కోసం క్లియర్గా పాయింట్ మాట్లాడి నిలబడిందని. సో మరి దీనిని ఏమంటారు, అందుకే ఇక్కడ అరియానా తీసుకున్న స్టాండ్ సూపర్, నేను సంచాలకుగా ఉన్నా ఆ రోజు బిందు ఆరంభం నుంచి ప్రతి ఒక్కరి తరఫున మాట్లాడింది అంటూ చెబుతుంది. బిందు కూడా అదే చెబుతుంది కానీ తేజస్వికి వినిపించదు, ఎటో చూసుకుంటూ తన నెక్స్ట్ పాయింట్ అయితే చెప్పుకుంటూ పోయింది, కనీసం డిఫెండ్ కూడా చేయలే. అంటే ఆమె అబద్ధపు స్టేట్మెంట్లు ఇక్కడ అఖిల్కు మద్దతుగా పాస్ చేస్తుందన్న విషయం ఆమెకు కూడా తెలుసు అనేది వాస్తవం. అందుకే చెప్పేసి నేను ఈ గ్రూప్లో ఉన్నాను కాబట్టి నేను ఇటువైపు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను అని మాదిరిగా. సో ఆ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది ఆమె చెప్పాలనుకున్నది ఏంటి, అక్కడ టాస్క్ పరంగా చెబుతున్నది ఏంటి అనేది. అయితే ఇక్కడ అఖిల్ ఒక మాట చెబుతారు, నేను పార్షియల్గా లేను, నా ఫ్రెండ్కి జ్యూస్ ఇచ్చాను, వాళ్ళ నెగిటివ్ పాయింట్లను చెప్పాను, వాడి అతనిలో ఉండే నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పాను అని. దీని గురించి ఆరంభంలో మహేష్ పెట్ట బిందు ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుంటారు కదా, తనకి ఏదైనా ఇబ్బంది వస్తుందంటే ఫ్రెండ్స్ను కూడా వాడుకుంటాడు, చీప్ గేమ్ ఆడుతున్నాడంటే బిందు అన్న పాయింట్ దీని గురించే. ఇక్కడ అఖిల్ వచ్చి అరుస్తూ చేతులు ఊపుతూ ఒక పాయింట్ చెప్పి వెళ్ళిపోతుంటే బిందు అతను ఊపినట్టే చేతులు ఊపుతుంది. దానిపై అఖిల్ అతనితో పాటు అషు అబ్జెక్ట్ అయితే చేస్తారు. బట్ ఇలా ఒకరిని ఒకరు ఇమిటేట్ చేయకూడదు అని బిగ్ బాస్లో అనే రూల్ లేనటి వరకు ఉండేదేమో, ఈరోజు అయితే లేదు కదా. అఖిల్ కూడా బిందు మాదిరిగా దండాలు పెడుతూ కోర్టు భవన్లో నర్తించాడు, అట్టగా మాస్టర్ లాయర్ అనేది మర్చిపోయి పవర్ స్టార్ డైలాగ్ని రీమిక్స్ చేసి మరీ దండం పెట్టి దండం ఉమెన్ సూపర్ దండం ఉమెన్ అంటూ ఆయన చెప్పడం, ఇరిటేట్ చేయడం, ఇమిటేట్ చేయడం, మరి ఆమె చేస్తే తప్పే ఉంది. అశురెడ్డి ఇక్కడ బిందు ఇమిటేట్ చేసింది చూడండి లైవ్ ఎగ్జాంపుల్ నడుస్తుంది. మరి అఖిల్ నటరాజు కూడా లైవ్లోనే ఆమెను ఇమిటేట్ చేశారు కదా, ఇది కనిపించలేదా? ఇందుకే బిందు ఆరంభం నుంచి అరుస్తూ చెబుతున్నది, వాళ్ళు చేస్తే తప్పు లేదు, అదే నేను చేస్తే రాంగ్గా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నారనేది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద గ్రూప్ ఉంది గోబెల్స్ ప్రచారానికి అని బిందు చెప్పడంలో తప్పే ఉంది. అందుకే ఆమె అయితే చివరికి విసిగిపోయి అక్కడ మైక్ విసిరేసి ఇక శివ బిందు మధ్య కూడా ఒక అలిగేషన్ అదేది చూస్తే అక్కడ ఉన్న తమ విసిగిపోయింది కూడా. ఇక్కడ తర్వాత ఎవరిది ఏంటిది మొమైత్ కన్ ఉంది కదా న్యాయదేవత క్యారెక్టర్లో, ఆవిడ వచ్చింది కదా, వీళ్ళకు కూడా ఇదేంటంటే వాళ్ళకు ధైర్యం కూడా అదేనా మనం నటరాజు కానీ ధైర్యం కూడా మన ఆమె కదా ఉంది మన ఫ్రెండే కదా అని లెక్క అనిపించింది. వాళ్ళందరూ ఎందుకంటే చంకలు గుద్దుకోవడం చేస్తే అక్కడ ఉన్నది మన అమ్మమైతే మన జాబితే కదా అన్న ధైర్యం కూడా నటరాజులో కూడా వల్ల కనిపిస్తుంది నాకు అనిపిస్తుంది. ఏంటి సతీష్ గారు మీరు కూడా ఇలా డైరెక్ట్గా అంటారని మళ్ళీ నాకు కామెంట్లో పెట్టకండి. కానీ ఇక ఈరోజు కోర్టు సీన్లో అజయ్ చెప్పిన అదిరిపోయే పాయింట్కు కనీసం ఆన్సర్ చెప్పే ఛాన్స్ కూడా ఎదుటోళ్ళకి ఇవ్వకుండా అఖిల్ నటరాజ్ అండ్ అశురెడ్డి అరుపులతో పండగ చేసుకోవడం చూస్తే నాకే కాదు ఎవరికైనా ఈ ఫీలింగ్గా కలుగుతుంది. అక్కడ అజయ్ చెప్పింది ఏంటి, కెప్టెన్సీ టాస్క్లో శివ వెర్సెస్ నువ్వు ఉంటే నా సపోర్ట్ శివకే ఉంటుందని బిందు చెప్పింది అంటూ అజయ్ చెప్పాడు. దీనిలో ఏమంత అద్భుతమైన రహస్యం దాగుందో నాకైతే అర్థం కాల. దానికే అజయ్ అండ్ ఎవరైతే ఆయన ఫ్రెండ్ చొక్కా మరిచి మరీ దిగిపోయి వచ్చి మనం సాధించేసినట్టుగా ఐఫైల్ ఇవ్వడం ఏంటో ఆ మేనరిజమ్స్ ఏంటో కాకపోతే నాకు డౌట్ ఇక్కడ ఏదైనా విషయంలో పోటీ వచ్చి అజయ్ శివ ఉంటే అఖిల్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు, శివక అజయ్ కాదు కదా, శివక శివకు చేస్తాడా అజయ్కే కదా చేస్తాడు, శివకు చేయడు కదా, పోనీ ఇదంతా వదిలేద్దాం. ఈ అఖిలే స్వయంగా అజయ్ నువ్వనేనా అనే పాయింట్ ఎప్పుడైనా నీ హౌస్లో వస్తే వాడే నాకు మెయిన్ ప్రయారిటీ అంటూ తన దోస్తు శ్రవంతికే చెప్పాడు కదా. అట్టయ్యే వాళ్ళిద్దరు నామినేషన్లు ఉండేటప్పుడు ఒకరిని సేవ్ తనను తన ఏమంటే తనను తాను రక్షించుకోవాలి, ఎదుటి వారిని తోటి ఫ్రెండ్ని నామినేట్ చేయాలన్నప్పుడు కూడా దానికి సంబంధించిన తర్వాత కెప్టెన్సీ టాస్క్లప్పుడు కూడా మాట్లాడు కదా, తేడా వస్తే వాడిని కాపాడితే వాడికి ఇచ్చేస్తా నేను వదిలేస్తాను ఎందుకంటే నా కోసం నామినేట్ అయ్యాడని లెక్క చెప్పాడు కదా.
అంటే ఈ పాయింట్ అందరూ చేసేది ఆ చిన్న పాయింట్ పట్టుకుని అరిచి ఆధిక్యం ప్రదర్శించాలన్న తపన ఎక్కువగా అఖిల్ టీంలో ఈ రోజు అయితే కనిపించింది. ఎలాగూ జడ్జి మన దోస్తే కదా అని ధీమా కూడా కావచ్చు. బిందు వచ్చి తన పాయింట్ చెప్పాలని వస్తే నోరు విప్పి అది టాస్క్ అనేసరికి తేజస్వి అండ్ అశ్వరెడ్డి కూడా దిస్ ఈజ్ ఆల్సో టాస్క్ అంటూ అరవడం. ఇక ఎవరైనా పేషెన్స్ ఎంత ఉంటుంది? అందుకే అట్టగే అఖిల్ మాట్లాడితే బిందు టీం మొత్తం మౌనంగా వింటున్నారు. అదే బిందు నోరు విప్పగానే అశ్వరపులు మాస్టర్ పెడబొబ్బులు రచ్చరచ్చ చేస్తుంటే ఆమె ఎంతసేపు చూస్తూ ఉంటుంది? అందుకే బిందు మైక్ విసిరి వెళ్ళిపోవడంలో తప్పే లేదు. ఆమె ఆరంభం నుంచి తన పాయింట్ చెబుదామని నోరు విప్పితే ఇటు నుంచి అరుపులు కేకలు పెడబొబ్బులు ఇంకేం పాయింట్ ఉంటుంది అక్కడ? చేపల మార్కెట్లో మారింది. అందుకే చూసింది చూసింది చివరికి ఎలాంటి చిల్లర ట్రిక్స్ ప్లే చేస్తే ఇంక దుబ్బే అనరు బాబు అని మాదిరిగా దండం పెట్టి వెళ్ళి ముసుగుదనేసింది. ఇక్కడ కూడా శవాలపై పేలడేరుకోవడం అంటే ఏంటో అశ్వరెడ్డి నిరూపించింది. దిస్ ఈజ్ రూడ్ బిహేవియర్ అంటూ ఇక్కడ అశు అనడం చూస్తే ఈ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎంత త్వరగా ఖాళీ అఖిల్కి అంత మంచిది నాకు అనిపించింది. అది ఇక్కడ మహేష్ బిట్టి అంటాడు కదా పేషెన్స్కి టెస్ట్ పెడుతున్నారు అయిపోయి అప్పుడు మాట్లాడదాం అన్నది 100% నిజం. ఎదుటి టీం పేషెన్స్తో ప్రధానంగా అశ్వరెడ్డి అయితే ఫుట్బాల్ ఆడిందనే చెప్పొచ్చు. అరే అఖిల్కి ఒక మాట అంటే అతనికంటే ఈవిడ ఎక్కువ పెడబొబ్బలు ఎక్కువైపోయాయి. ఇక ఎదుటోళ్ళు అలాంటి వాళ్ళతో ఇలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడలేరు కదా. ఆపోజిట్ టీం అఖిల్తో ఈమె వాదించుకోవాల్సి వచ్చినా పక్క నుండి ఈవిడ ఎక్కువైపోతుంటే డామినేటింగ్గా. ఇంక తర్వాత తేజస్వి అఖిల్ తర్వాత లాన్లో పంచేది పెట్టారు కదా దిస్ ఈజ్ టాస్క్ అంటే ఆమె వెళ్ళిపోయిందని తేజస్వి చెబితే అలా ఎందుకు మధ్యలో అరుస్తారు? ఆమెను మాట్లాడనిచ్చి ఆ తర్వాత అనొచ్చు కదా అని అఖిల్ అని ఉంటే ముందు ఆవిడ మాట్లాడించి తర్వాత మీరు పాయింట్ మీరు చెప్పొచ్చు కదా అని ఒకవేళ అని అఖిల్ అనే మాట అదే మాట అని ఉంటే ఖచ్చితంగా ఆయన క్రేజ్ డబుల్ అయ్యి ఉండేది. కానీ అక్కడ ఉన్నది అఖిల్ కదా అందుకే అఖిల్ అఖిల్లానే రియాక్ట్ అయ్యాడు. ఒక పాయింట్ మాట్లాడలేక మైక్ పడేసి వెళ్ళిపోయింది అని అంటాడు. పాయింట్ మాట్లాడలేకపోవడం ఏంటి స్వామి? ఆమె పాయింట్ మాట్లాడదామని వస్తే అరిచి ఆధిక్యం ప్రదర్శించాలని వీళ్ళు పెడబొబ్బలు పెట్టి పెద్ద రచ్చ చేశారు. దానికి వచ్చిన రియాక్షన్ అది. నన్ను ముఖం మీద కామెంట్లు చేస్తుంది నాకు ఎలా ఉంటుందనో అఖిల్ అంటాడు. కానీ ఆమె అంటున్నప్పుడు అఖిల్ కూడా ఆమె ముఖం మీద చెబుతున్నాడు కదా ఊరుకోవడం లేదు కదా. నిన్న ఆమె నామినేషన్లో మాట్లాడుతుంటే దండం పెట్టి ఎక్కిరించాడు ఆమె ఎదురుగానే. ఈరోజు కోర్టు బోన్లో కూడా అట్లాగే ఎక్కిరించాడు ఎదురుగానే. మరి ఇటు నుంచి వెళ్తున్నప్పుడు అటు నుంచి కూడా వస్తాయని వాటిని కూడా స్వీకరించాలన్న భావన అఖిల్లో లేకపోవడం అసలు సమస్య. మనల్ని ఎవరు ఏమీ అనకూడదు హాయిగా గేమ్ ఆడి కప్పుతో వెళ్ళిపోవాలంటే ఇదేదో అల్లాటప్ప కప్పు కాదు కదా. మనలోని పేషెన్సీని మనలోని ఫీలింగ్స్ని పిండేసి షో లోపల అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు రకరకాల మాటలు అంటారు మనం పడాలి అదేవిధంగా తిరిగి ఇవ్వాలి. అంతే తప్ప నన్ను నాముందే అనేస్తుందంటే మనం అనట్లేదా? మనము అంటున్నాం కదా అనేస్తారని. మనం కూడా అనేస్తామని తెలియదా? గత సీజన్లో చూశాడు కదా అయినా సరే అనేసారు అనేస్తే మనం ఏమైనా కాంగో మూసుకొని కూర్చున్నామా? మనం అనేస్తున్నాం కదా. ఆయన అనేసారంటే ఏమనేసారు? ఏమైనా అనకూడని బూతులు మాట్లాడారా? లేదు కదా. నువ్వు నీ ఫ్రెండ్స్ లేకపోతే ఆడలేవు, సింగిల్గా గేమ్ ఆడే ధైర్యం లేదు, పార్షియాలిటీ చూపిస్తున్నావు, ఇవే కదా వాళ్ళు అంటుండేవి. ఇవి కూడా తీసుకోలేకపోతే ఇంకా బిగ్ బాస్కి రావడం ఎందుకు? మరి ఈయన కూడా మాట్లాడితే బిందు నువ్వు వాడమని తీసుకోలేవు, ఓడిపోతే ముఖం మార్చుకుని మూలకపోయి కూర్చుంటావు, ఏడుస్తావు, నేరుగానే అవమానించేలా కామెంట్లు చేస్తావు అన్నాడు కదా. మరి ఇవి గుర్తుండవా? ఓకే, మళ్ళీ ఈ కోర్ట్ సీన్ అయితే డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ అయింది. బిందు వచ్చి అజయ్ చేసిన సిల్లీ పాయింట్కు ఆన్సర్ ఇస్తుంది. ఈ హౌస్లో నేను శివకు సపోర్ట్ చేసినట్టే అందరూ ఎవరు ప్రయారిటీలు బట్టి వారు ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అరుస్తున్న వాళ్ళంతా నటరాజ్ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారు అంటూ బిందు చెబుతుంది. ఇది కరెక్ట్ పాయింటే కదా. బిగ్ బాస్ హౌస్లో అన్ని గ్రూపులు దోస్తానాల మీద ఆధారపడి ఉంటాయి. ఇక నటరాజ్ మాస్టర్కి అఖిల్ అశు వాళ్ళ గ్రూప్ సపోర్ట్ చేస్తుంది కదా. కానీ దీనిని కూడా అఖిల్ అబ్జెక్ట్ చేస్తారు. నేను మన కెప్టెన్సీ టాస్క్లో జ్యూస్ అజయ్తో తాగించా, నిన్న శ్రవంతిని నామినేట్ చేసా అంటూ చెబుతాడు. అఖిల్ ఏది అంగీకరించడు అనడానికి ఇదే నిదర్శనం. హౌస్లో ఎప్పుడు అన్ని వేళ ఫ్రెండ్స్కే అన్నీ ఇచ్చేసి మొత్తం సపోర్ట్తో ఫ్రెండ్స్ని విన్నర్ చేసేయాలని ఎవరూ అనుకోరు. వీలైనంత ఎక్కువగా అంటే 100 సార్లు అవకాశం వస్తే 90 సార్లు తమ దోస్తులకే ఇచ్చుకుంటారు. 1% అది కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. దానిని చూపిస్తూ నేను అలా కాదు ఫ్రెండ్స్కి నేను సపోర్ట్ చేయను అంటూ అఖిల్ చెప్పడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఎందుకంటే ఇదే అఖిల్ తన ఫ్రెండ్ అయినప్పటికీ అజయ్ తనకే అన్ని హార్ట్లు అన్ని ఫ్లకార్ట్లు ఇచ్చేయడం నచ్చలేదని గత వారం అంతా ఎంత ఇష్యూ చేసాడు క్లియర్గా చూసాం. ఫ్రెండ్స్ తన పక్కనే ఉండాలి, బయట వాళ్ళతో తక్కువగా ఉండాలని అజయ్కి నేరుగా చెప్పాడు. వాళ్ళందరూ నాకు ఏమది హార్ట్ ఇచ్చారు, పాజిటివ్ ఇచ్చారు, ఎనర్జెటిక్ ఇచ్చారు, జాయ్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ముగ్గురికి దూరంగా ఉండాలి కనబడింది, పక్కన నీకే నాలుగు ఇవన్నీ కనబడలేదని అలిగాడు.
ఇప్పుడేమో ఇతను ఫ్రెండ్స్ విషయంలో తాను పార్షియాలిటీ చూపించను అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అఖిలే కాదు, స్వయంగా కృష్ణార్జున హౌస్లోకి పంపిన వాళ్ళు కూడా సర్వమానవ సౌభ్రతత్వం అనే కాన్సెప్ట్ని నడిపించలేరు. అక్కడ అన్ని అవసరాల మీద ఆధారపడతాయి. ఎవరి దోస్తులకు వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తారు, ఇక్కడ పెద్ద గ్రూపు, చిన్న గ్రూపు, మరింత చిన్న గ్రూపు, ఇంకా చిన్న గ్రూపును టార్గెట్ చేసుకుంటూ పోతాయి. ఎవరైతే తాము చిన్న గ్రూప్ అయినా పెద్ద గ్రూపును టార్గెట్ చేస్తారో వాళ్ళు ప్రతి సీజన్లో బిందు మాదిరిగా స్ట్రగుల్స్ పడతారు. బట్ ఫైనల్గా మాత్రం వాళ్ళు కొట్టే దెబ్బను మిగతా వాళ్ళు తట్టుకోవడం చాలా చాలా కష్టం. గత సీజన్ చేదు గుర్తులను తాను ఏడాదిన్నర పాటు వెంటాడే అంటూ, తనకు వెంటాడే అంటూ అఖిల్ ఈరోజు ఎపిసోడ్లో చెప్పాడు కదా. అలాగే తేజస్వి లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ ఫేస్ చేశారు. అందుకే నన్ను క్లియర్గా చెప్పేది, ఇక్కడ వేసే ప్రతి అడుగు గేమే, లోపల ఉండే ప్రతి క్షణం గేమే, ప్రతి మూమెంట్ గేమే. కానీ టాస్కులు ఒక్కటే గేము, మిగతా అంతా నచ్చినట్టు ఉండొచ్చు అనే అపోహలో ఉండే అఖిల్ లాంటి వాళ్ళు తమ లక్ష్యానికి దూరం అవుతుంటారు. ప్రధానంగా అవగాహన లేని ఫ్రెండ్స్ను పక్కన పెట్టుకోవడం వల్ల నష్టపోయేది కూడా ఇట్లాంటి వాళ్ళే. ఇంకా ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా 10 పాయింట్లతో వచ్చాడు. అఖిల్ మీ దగ్గరికి వచ్చి మీతో కలవడానికి 3 సార్లు వచ్చాడా, మీరు రిజెక్ట్ చేశారా లేదా అని అడుగుతాడు. రిజెక్ట్ చేయలేదు, మాట్లాడాను అని బిందు అంటుంది కదా. అఖిల్ కూడా మాట్లాడిందనే చెబుతాడు, కానీ ఫలితం లేదంటాడు. అయితే దీనిపై ఇంకా మాట్లాడాలని చూస్తే అయిపోయింది, పాయింట్ అయిపోయింది అంటే నటరాజు అరుపులు పెడబొబ్బులు చూస్తే నేనైతే పడి నవ్వుకున్నాను. ఎందుకంటే అక్కడ క్లియర్గా ఓ 10 ప్రశ్నలు సంధించి బిందు నాట నో అని చెప్పించేసి ముగించేద్దామనేది వచ్చాడు. బట్ ఒక ప్రశ్నకి ఈయన మొత్తం విషయం ఇతను పాయింట్ లేదనే విషయం అర్థమైపోయాడు. వాళ్ళ టీం ఎదురుదాడి చేయడంతో ప్రశ్నల కథ కంచికి చేరింది. లేదంటే పేపర్పై పాయింట్లను రాసుకొచ్చి బుక్ చేసేద్దాం అనుకున్నాడు ఏంటో అన్నట్టుగా నోట్లో వేలు పట్టుకుని కూర్చోలేదు కదా వాళ్ళు. అయితే ఇతను చెప్పగానే అవును కరెక్ట్ అయిన మాదిరిగా మాట్లాడడానికి, సో వాళ్ళు పాయింట్ రేజ్ చేయగానే ఇతనికి పాయింట్ లేక అవును కరెక్ట్ అరుపులు పెడబలతో మేనేజ్ చేద్దామని ప్రయత్నం అయితే చేశాడు. ఇక్కడ శివ రేజ్ చేసిన ప్రశ్న అయితే హైలైట్. మరి నామినేషన్ కోసం ఇన్ని ఆరోపణలు చేశారు కదా, అసలు అఖిల్ నామినేషన్లో ఎందుకు లేడు, బిందు ఎందుకు ఉంది అనేది మంచి పాయింట్ అడిగాడు. అది సంచాలక నిర్ణయం అంటూ అటు నుంచి అశ్వరెడ్డి తేజస్వి వీళ్ళందరూ అరిచి చెబుతారు. అదే సంచాలక మీవాడు కనుక మీ తరఫున ఉన్నాడు కనుక ఆ బిందు నామినేట్ అయింది, ఈయన కాలేదని శివ అయితే లాజిక్ పాయింటే చెప్పారు. ఇక తర్వాత సారీ తాను ఎందుకు చెప్పిందో శ్రవంతి ముందు చెప్పినప్పుడు కాదని, తర్వాత ఎందుకు చెప్పిందో బిందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. హోస్ట్ వచ్చి ఒకవేళ నేను తప్పు చేస్తే దానిపై మాట్లాడతారు కదా, అప్పుడు చూద్దామని అనుకున్నాను. హోస్ట్ మాట్లాడలేదు కాబట్టి నేనే వెళ్ళి అఖిల్తో నేను నా ఉద్దేశంలో ఆడా అని అనలేదు, ఒకవేళ మీరు అలా తప్పుగా అనుకుంటే సారీ అని చెప్పారు అంటుంది. క్లియర్గా తన వివరణ అంటే ఇక చెప్పింది. ఆ తర్వాత అఖిల్ కూడా వచ్చి నేను అరిచినందుకు సారీ చెప్పాడు అంటూ క్లియర్గా విషయం కూడా చెప్పింది. ఇంతవరకు ఓకే, బట్ ఆ తర్వాతే బిందు కరెక్ట్గా కౌంటర్ ఇచ్చింది. నేను ఇనిషియేట్ తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇష్యూ క్లియర్ చేసుకుంటే వాళ్ళంతా దానిని కూడా కమర్షియల్గా ఒక బ్లేమింగ్ అనే మాదిరిగా మార్చేసి నేను నామినేషన్కి భయపడి వెళ్ళి సారీ చెప్పానంటూ అంటున్నప్పుడు, అసలు నామినేషన్కి భయపడితే నేను ఎందుకు వెళ్ళి సారీ చెబుతాను, అసలు ఇలా తప్పుగా ప్రతి విషయం మార్చేస్తుంటే నేను ఎందుకు అతనితో మాట్లాడాలనేలా సూటుగా ప్రశ్న అయితే సంధించింది. అఖిల్ ఇక్కడ మాట మార్చాడు, లేదు నామినేషన్కి భయపడి అని నేను అనలేదు అంటాడు. నిజమే, అఖిల్ మరీ ఇంత దిగజారుడు పదాలు అయితే వాడడు. ఇలా మరీ దిగజారుడు పదాలు వాడే కంటెస్టెంట్ నటరాజే, ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది. కానీ నటరాజ్ ఆ పాయింట్ చెప్పి బిందు నామినేషన్ తప్పించుకోవడానికి అలా చేసిందని తప్పుడు అభియోగం మోపినప్పుడు అఖిల్ ఎస్ ఎస్ అంటూ అనడం క్లియర్గా విన్నాం. అంటే ఆ వాదనకు అఖిల్ కూడా సపోర్ట్ చేశాడు కదా. మరి ఇప్పుడు నేను అనలేదు అనడం ఏంటి, ఇదే కదా డబుల్ స్టాండర్డ్స్ అంటే. ఇక అశ్వరెడ్డి మహానటి యాక్టింగ్లో కెమెరా ముందు మొదలెట్టేసింది. మనకు రెండోసారి అవకాశం వస్తుందో రాదో అని ఎంత టెన్షన్ పడ్డా, ఈ మైక్ వేసుకోవాలని ఆకాశం వైపు ఆశగా చూసాం, మొక్కం దేవుడు లేడు, ప్రార్థించిన దేవతలు లేరు అని మాదిరిగా ఈ మైక్ని విసిరేయడం అంటే ఎంత తప్పు, ఎంత పెద్ద తప్పు అని మహానటికి అక్కల అబ్బో కెమెరాలు కదా కంటెంట్ అయితే ఇచ్చేస్తుంది. ఈమె చూస్తే అశ్వరెడ్డి చెప్పే పాయింట్ చూస్తే ఖచ్చితంగా బిగ్ బాస్ కూడా కళ్ళు చెమర్చే ఉంటాయి. బిగ్ బాస్ అనేది కేవలం మైక్ మాత్రమే, ఆ మైక్ను మనం దేవుడిలా పూజించాలి, రోజు ఉదయాన్నే మైక్ కోసం ప్రార్థనలు చేయాలి అనే లెవెల్లో అశు చెప్పిన పాయింట్లు ఉన్నా చూశారు. మరీ ఇంతలో మైక్ గురించి లెక్చర్లు దంచేసిన అశ్వరెడ్డి మొన్న తన దోస్తులు అజయ్, అఖిల్, మిత్ర స్విమ్మింగ్ పూల్లో దూకేసి మైక్తో ఈత కొట్టించేసి ఉసురు తీసేసి ఏకంగా 6 మైకులు ప్రాణాలు తీసేసినప్పుడు అశ్వరెడ్డి ఎందుకు నవ్వుతూ కూర్చుందో అర్థం కాల. మరి అప్పుడు కూడా అయ్యో మైక్ అంటే లోకువా నీకు, మైక్ అంటే ఏమనుకున్నావు, మైక్ మీద మైక్లో మంచిగా ఒక స్పీచ్ ఇవ్వాల్సింది కదా.
మెంటల్ టార్చర్ పెట్టి పిచ్చెక్కించి అవతల మనుషులను పేషెంట్స్ని పిసికి పారేసి అరిచి అరిచి గోల చేసి మెంటల్ ఎక్కిస్తుంటే ఏంట్రా ఈ టార్చర్ అని మైక్ను అలా పడేస్తే అదేమైనా పాడైందా? కనీసం గీత కూడా పాడలేదు. అంత కోపంలోనూ ఆమె లైట్గానే విసురుతుంది, పగిలేలా ఈత కొట్టేలా విసరలా, జస్ట్ ఆవేశం తగ్గడానికి జస్ట్ జరికిచ్చింది. మొన్న అన్నం ప్లేట్ కూడా జస్ట్ ఇలా ముందుకు నెట్టేసింది అంతే. దానికే అప్పటి నుంచి ఇప్పటివరకు టార్చర్ చేస్తుంది. ఈరోజు నటరాజ్ అయితే ఏకంగా అన్నం ఇలా విసిరేసిందంటే స్లో మోషన్లో భయంకరమైన యాక్షన్ సీన్ అయితే చూపించాడు. ఇదే మరి బ్లేమ్ గేమ్ అంటే అనేది వీళ్ళు. కానీ ఆపోజిట్లో ఆమె అంటుంది ఆమె పోరాటం చేసిందని చెబుతారు. అయితే వీళ్ళకి ఈ విషయం సీజన్ ముగిసాక తప్ప అర్థం కాదు. ఇక్కడ మైక్ విషయంలో మహేష్ చెప్పింది 100% కరెక్ట్. మైక్ పోయిందంటే బిగ్ బాస్ ఫైన్ వేయడం లేదంటే పనిష్మెంట్ ఇవ్వడం చేస్తాడు, దానికి ఆమె భరిస్తుంది. బట్ అది ఆమె ఎమోషన్, నీ ఎమోషన్ ఏంటి? నువ్వు ఏడుస్తావు, నువ్వు అలుగుతావు, అది నీ ఎమోషన్. ఈమె ఎమోషన్ ఏంటి? నెట్టేయడం విసిరేయడం ఈమె ఎమోషన్. సో ఇంతే అని చెప్పి క్లియర్గా చెప్పాడు. ఇంకా ఆ తర్వాత అశు మళ్ళీ పాత చింతకట్ట టాపిక్తో వచ్చి నామినేషన్ తప్పించుకోవాలని అఖిల్కి సారీ చెప్పిందంటూ అదే పాయింట్ చెబుతుంది. దానికి బిందు ఆన్సర్ ఇస్తూ, ఒకవేళ నామినేషన్కి భయపడేదాన్ని అయితే అంతకు ముందు రోజు మీ అందరితో అంతలా గొడవ పడేదాన్ని కాదు, నేను నీలో సేఫ్ గేమ్ ఆడేదాన్ని అని మంచి పాయింట్ అయితే చెప్పింది. ఇక్కడ అరిచి ఆధిక్యం ప్రదర్శించాలని అశు గొంతు చించుకుని అరిచి అరిచి అరుస్తూనే ఉంది. ఏంటో కొంతమందిని చూసి జాలి పడడం తప్ప మనమేం చేయలేమా? చేయలేం, ఎవరి కర్మకు వారే బాధ్యులు అని అనిపిస్తుంది. ఇది బిగ్ బాస్ హౌస్లో క్లియర్గా అందరికీ ఏదో ఒక వీకెండ్ అయితే అర్థమవుతుంది. మరి అశురెడ్డి కూడా త్వరలోనే బయటకు వెళ్ళాక అర్థమైంది. ఇంకా నెక్స్ట్ వన్, ఆ తర్వాత అఖిల్ వచ్చి బిందు మ్యానిపులేటర్ ఎందుకంటే ఆమె మా ఫ్రెండ్స్ మధ్య చిన్న వర్డ్, అది కూడా చాలా క్యూట్ వర్డ్, ఆమె ఎంత పెద్దగా చేసి నామినేషన్లోకి తెచ్చిందో అంటూ తన అలక గురించి చెబుతాడు. ఆమె ఆ చిన్న అలక అనే పదాన్ని తప్పుగా పోర్ట్రేట్ చేసి జనాలను మ్యానిపులేట్ చేస్తుంది అంటాడు. ఈ చిన్న అలక అనేది గత సీజన్లోనూ అఖిల్కి ఎంత పెద్ద డామేజ్ చేసిందో అతనికి ఇప్పటికీ బయటకు వచ్చినా అర్థం కావట్లా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళినా అర్థం కావట్లే, ఇక ఎప్పటికీ అర్థం కాదు. అసలు బిందు ఆ వారం అలక అనే పదాన్ని చూపించి అఖిల్ నామినేట్ చేసింది అనడం అసలు కరెక్టే కాదు. ఎందుకంటే ఆమె వేరే రీజన్ చెప్పి నామినేట్ చేసింది. అప్పుడు అఖిల్తో డిస్కషన్ అయినప్పుడు ఆమె ఈ అలక అనేది మీ ఫ్రెండ్సే చెప్పారు కదా అన్నది. ఆ విషయమే బిందు చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా ఈరోజు కూడా చెప్పింది. అసలు అలుగుడు అనే పదానికి తనకి ఏ సంబంధం లేదు, దాని మీద పేటెంట్స్ అన్నీ మీ ఫ్రెండ్స్వే. అతను 2 గంటలు అలుగుతాడు సార్, అలా అంటే అలిగేస్తాడు సార్, ఇలా అంటే అలిగేస్తాడు సార్, 24 గంటలు 16 గంటలు అలిగేస్తాడు, ఈ మాటకి అలిగేస్తాడు, ఇలా అంటే అలిగేస్తాడు, అలా అంటే అలిగేస్తాడు. అతను ఫ్రెండ్స్ హోస్ట్ ముందు 2 గంటలకు పైగా చెప్పారని, కానీ అవన్నీ వదిలేసి నన్ను బ్లేమ్ చేసేలా నేనేదో పోర్ట్రేట్ చేస్తున్నానంటూ అనడం వెంటనే బిందు చెప్పిన విధానానికి నిజంగా ఇంకేం చెబుతారు? పైగా 74 కెమెరాల ముందు వాళ్ళ ఫ్రెండ్స్ అనడం పక్కన పెడితే అఖిల్ చేస్తున్న ఉంటున్న ప్రతి మూమెంట్ కూడా, ఆయన చేస్తున్న ప్రతి అదే బిహేవియర్, ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రతి మూమెంట్ కూడా 24 గంటలు చూస్తున్న జనానికి బిందు చెప్పాల్సిన అవసరమే ఉంది. ఇక్కడ శివ కూడా మంచి పాయింట్ అడుగుతాడు. బయట ఉన్న జనాలను మ్యానిపులేట్ చేసింది అంటున్నాడు. జనాలను మ్యానిపులేట్ చేసిందని ఇతనికి ఎట్లా తెలిసింది అంటే జనం నాడు ఎట్లా తెలిసేదరికి అని చెప్పి, జనాల గురించి ఆడుతున్నారా మీ గురించి ఆడుతున్నారా అని అంటూ శివ అడిగితే పాయింట్ లెస్ నటరాజు అరుపులతో అదరగొట్టడం చివరికి బిగ్ బాస్ చెబితే తప్ప ఆయన అరుపులకి పెడపప్పులకి పులి స్టాప్ పడల. తర్వాత, నేను గేమ్ ఆడతాను స్ట్రాంగ్గా, నేను ఏం వదిలేసి ఏ ఎజెండాతో ఇక్కడికి వచ్చానో నాకు తెలుసు, అది గుర్తుపెట్టుకొని ఆడతాను అంటూ ముమైత్ ఖాన్ అయితే అఖిల్తో చెబుతుంది. అంటే ముమైత్ బయట చూసి వెళ్ళింది కదా, అఖిల్ లోపల చేస్తున్న తప్పేంటో ఆమె క్లియర్గా తెలుసు. ఎమోషనల్ బాండింగ్లతో ఈసారి కూడా నీ లక్ష్యం చేరడం కష్టంలా కనిపిస్తుంది, జాగ్రత్తగా అన్నట్టుగా ముమైత్ అయితే ఇండైరెక్ట్గా హెంట్ ఇచ్చింది, హెచ్చరించింది. బట్ అక్కడే స్రవంతి ఉండడంతో ముమైత్ క్లియర్గా పాయింట్ చెప్పలేక ఇండైరెక్ట్గా మనం దేనికి ఇక్కడికి వచ్చామో ఆ పని చూడండి అంటూ అఖిల్కి అయితే సలహా ఇచ్చింది. దాంతో చిన్న పాయింట్కే చాలా ఆలోచించి అఖిల్ ఖచ్చితంగా ఆలోచిస్తాడు. బట్ తన గ్రూప్ గేమ్ను వదిలి సింగిల్గా ఆడతాడా లేదా అనేది చూడాలి. ఇక నెక్స్ట్ వన్, మిత్ర వచ్చి తన వాళ్ళ గ్రూప్లో ఉండిపోయాను, ఆపోజిట్ టీంలో ఉండిపోయి మీ గ్రూప్లో ఉండాల్సింది, 100 పాయింట్లు ఉన్నా అప్పుడు బిందు జాతకం మొత్తం విప్పేసి అరచేతులు పెట్టుకుని ఉన్నా ఏదేదో చెప్పింది, తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ గ్రూప్లో ఉన్నాను కాబట్టి వృత్తి ధర్మానికి కట్టుబడి ఆగిందంట, లేదంటే ఏ కెమెరాకైనా చెప్పేసేదాన్ని ఆమె మొత్తం చరిత్ర విప్పేసేదాన్ని, ఆమె నాకు నచ్చదు 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 అంటే ఎప్పటిలాగే వేలం పాటలాగా ప్రతి మాట 5-6 సార్లు చెప్పినట్టుగా చెప్పింది. మిత్ర చెప్పిన పాయింట్ల గురించి మనం ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడుతుంది చెప్పండి. ఆమె హౌస్లో అందరిని చదివేసిన కంటెస్టెంట్ కాబట్టి మనకు కూడా నోట మాట రావడం లేదు. స్వేచ్ఛగా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు హౌస్లో ఆడతా పాడతా ఆడుకునే స్వేచ్ఛను మిత్రకు కల్పించారు కాబట్టి అలా తనకు తోచిన రీచ్లో ఆడుకుంటుంది అంతే. లైట్ తీసుకుంటే ఇంకా నెక్స్ట్ వన్,
ఇక్కడ కూడా అశు తన అక్కసు అసూయ 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 ఎదురు అసూయ కన్నింగు బయటపెట్టింది. మరి నువ్వు గ్రూప్ నీ గ్రూపుకు ఏది మిత్రత అంటది, నీ గ్రూప్కి ద్రోహం చేసేసి మా గ్రూప్కి సపోర్ట్గా నిలబడి ఉండాల్సింది కదా అని మా అరియానా చూడు నా కోసం వాళ్ళ గ్రూప్కి కూడా ఆ హెసరు పెట్టిందంటూ అశు చెప్పడం చూస్తే మనమైతే ఈ విషయం చూడలేదు, మనకు అశు మాట్లాడే మాటలు వినిపించలేదు, ఈ మాటలు నారద పాత్రలో ఉన్న శ్రవంతి వెళ్ళి బిందుకు చెబితే వచ్చేవారం బిందు అశుని ఈ రీజన్తో నామినేట్ చేస్తే అప్పుడే మనం అవునా అశురెడ్డి అలా అందా తన టీంకే ద్రోహం చేయమని వెరైటీ గేమర్ మిత్రకు చెప్పిందా, అది కూడా అరియానా చెప్పినట్టు అరియానా చేసినట్టు అంటూ ఒక ఎగ్జాంపుల్ కూడా సెట్ చేసిందా అని మనం అప్పుడే చూసినట్టు రియాక్ట్ ఇద్దాం రియాక్ట్ అవుదాం రియాక్షన్ రియాక్షన్ అయితే మన నుంచి అప్పుడే రావాలి. ఎందుకంటే వాళ్ళు లోపల అలానే ఆడుతున్నారు కదా, వాళ్ళు చెప్పాల్సినవి అనాల్సినవి తిట్టుకోవాల్సినవి కొట్టుకోవాల్సినవి అన్ని యథేచ్ఛగా స్వేచ్ఛగా కెమెరాల సాక్షిగా చేసేసి చివరికి బిందు వాటిని పోర్ట్రేట్ చేసేస్తుంది, బిందు చెప్పడం వల్ల ఆడియన్స్కి తెలుస్తుంది, బిందు హైలైట్ చేసేయడం వల్ల వీళ్ళందరూ గమనిస్తున్నారు, బిందు మ్యానిపులేట్ చేసేస్తుంది, బిందు ఆడియన్స్కి చేరవేసేస్తుంది, ఆడియన్స్కి హౌస్మేట్స్కి మధ్య బిందు కొరియర్ బాయ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసిందని వీళ్ళు మళ్ళీ అంటారు. కనుక ఇంతవరకు అశురెడ్డి చెప్పినవి కానీ మనం వినలే మనం చూడలే మనకేం కనబడలే అలాగే మనం ఉందో అప్పుడు వీకెండ్లో శ్రవంతి చెబితే బిందు రియాక్ట్ అయితే అప్పుడు మనం రియాక్ట్ అవుదాం అవునా ఎట్లా చేసేసావు ఆ బిందు అని. ఓకే అశురెడ్డి గేమ్ ఎట్లా ఉంది, తెలివి తక్కువతనమో అమాయకత్వం అతి తెలివో అర్థం కావట్లా ఆవిడ గేమ్ అట్లా ఆడుతూ ఉంది. సో అందుకే అమాయకంగా వాళ్ళు చెబుతున్నారు కనుక మనం కూడా ఏమీ అనలేదు మనం కూడా ఏమి వినలేదు అన్నట్టుగానే ఉందాం. ఇక్కడ హర్యానా గురించి కూడా మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు ఆమె ఏంటంటే తన టీం కోసం సూపర్ స్టాండ్ తీసుకుంది కానీ ఆరంభంలో మాత్రం నాకు కూడా డౌట్ కొట్టింది, తన టీంకు మద్దతుగా తన లాయర్ అడిగే ప్రశ్నలకు ఎదుటి టీంలోని తన దోస్తుల కోసం తేడాగా సమాధానం ఇచ్చింది, బట్ తర్వాత తేరుకుని అమ్మో కొంప కొల్లేరయ్యేలా ఉంది అనుకుని రైట్ టైంలో వాయిస్ రేజ్ చేయడం వల్ల హర్యానాపై నిందపడకుండా తప్పించుకుంది. ఇక లాస్ట్లో అసలే మనకు వాయిస్ లేదు వాళ్ళకి మరో సపోర్ట్ పెంచారు బిగ్ బాస్ ఏంట్రా ఇదంటూ బిందు శివ బాధపడతారు, తమ దోస్తు చైతన్యాన్ని పంపించి బిగ్ బాస్ అంటూ వేడుకున్నారు. చూద్దాం ఏమో ఇది కూడా జరగవచ్చు తమిళంలో ఇలాగే విచ్చలవిడిగా వెళ్ళడం రావడం అత్తారింటికి వెళ్ళటికి వెళ్ళి వస్తున్నారు అందరూ కూడా నచ్చినప్పుడు వెళ్తున్నారు నచ్చినప్పుడు వస్తున్నారు, దీనికి తోడు వైల్డ్ కార్డులు రావడం తెగ హడావిడిగా నడుస్తుంది. మన దగ్గర అదే జరగచ్చు ఎందుకంటే షో ఇప్పటికే జనానికి చేరడం లేదు అందుకే హడావిడి పెంచడానికి బిగ్ బాస్ టీం అయితే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తుందని నాకున్న సమాచారం. సో వాళ్ళ ఆశ కూడా నెరవేరినా నెరవేరచ్చు. ఇంకా నటరాజ్ మాస్టర్ అయితే తన ఇమేజ్ని తానే డామేజ్ చేసుకుంటున్నాడు, లైవ్లో మరీ ఇబ్బందికరమైన మాటలు అయితే మాట్లాడేస్తున్నాడు. ఆయన అశురెడ్డితో మాట్లాడుతున్నప్పుడు ఇలా ఇద్దరు కంటెస్టెంట్లను బోర్లో నిలబెట్టి మరి ఎవరిది తప్పు ఎవరిది రైట్ అయినా వాదన చేయడం వల్ల ఆ బోర్లో నిలబడిన ఆ ఇద్దరు ఎంత ఇబ్బంది పడతారు కదా అని అశురెడ్డి అంటే ఇక్కడ తన కసంత దిగిపోయేలా బిందు గురించి యాంటీ కామెంట్లు అయితే చేశారు. పైగా ఒక మాట అయితే చాలా ఖచ్చితంగా చెప్పాడు, అదేంటంటే ఇది బిగ్ బాస్ ఎందుకు పెట్టాడనుకున్నారు మరోసారి ఇంకో మనిషి గురించి మాట్లాడాలంటే ఆమెకు ఉచ్చపడాలా అంటూ చిటికిన వేరు చూపిస్తూ మరీ చెప్పాడు. ఆ బాడీ ఆ లాంగ్వేజ్ ఏంటి ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎవరైనా అట్ట ఒక అమ్మాయి గురించి ఆ పదం వాడచ్చా, ఆమెకు ఉచ్చపడాలా అంటూ చిటికిన వేరు చూపిస్తూ మరీ చెప్పాడు. ఏమనాలి ఈయన్ని ఇతను పిచ్చోడు సైకు అనడంలో తప్పేం లేదని నాకైతే ఈ సీన్ చూసాక మరోసారి అర్థమైంది. అదే అంటారు హౌస్ లెవెల్ కూడా మహేష్ పెట్ట వీళ్ళందరూ కూడా అందుకే ఆయన అట్ట మాట్లాడుతుండేది, కెప్టెన్ అయినా కానీ న్యూట్రల్గా లేడు అంటూ. ఇది నిజమే, తన పర్సనల్ గ్రెడ్జ్ను తేజస్వి శ్రవంతి బిందు మాది ఇలాంటి వాళ్ళపై తీర్చుకుంటున్నాడు. పైగా ఈరోజు టాస్క్లో బిగ్ బాస్ అఖిల్ బిందు ఇద్దరికి సంబంధించి పాయింట్లను ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి వాటిపై ఎవరు వాదన కరెక్ట్గా డిస్కషన్ చేయమని టాస్క్ ఇస్తే ఆరంభం నుంచి ఆఖరి వరకు కేవలం బిందును టార్గెట్ చేసేలా ఆమె అఖిల విషయంలో చేసిన నామినేషన్ కామెంట్లపైన డ్రిల్లింగ్ చేయడం అండర్ కరెంట్గా కనిపించింది. ఎందుకంటే ఆమెపై వాళ్ళు చేసిన ఆరోపణలను డిఫెండ్ చేసుకోవడంతోనే సరిపోయింది. తిరిగి వీళ్ళు అఖిల్పై కామెంట్లు చేయడం దానిని నిరూపించుకునేందుకు వాదించడం జరగలేదు నాకు అనిపించింది. అందుకే నటరాజ్ మాస్టర్ అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, మరొకరి గురించి కామెంట్ చేయాలంటే ఉచ్చబడాలని. అంటే టాస్క్ను బిందు టార్గెట్ చేయాలని ఈ టాస్క్లో ప్రధానంగా ఈ టాస్క్లో బిందుని ప్రధానంగా టార్గెట్ చేయాలని బిగ్ బాస్ ఇచ్చాడు అని అలా నటరాజ్ ఫీల్ అవుతున్నాడు. అందుకే అక్కడ అఖిల్తో కూడా అట్లా అఖిల్ ఎందుకు ఇప్పుడు అయిపోయింది దాని గురించి కదా మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడటప్పుడు లేదు లేదు దీన్ని మళ్ళీ తెచ్చారు పెట్టారంటే దీనికి ఎంత ఇంపార్టెంట్ బయటకు ఎంతలా వెళ్ళిపోయిందో ఆలోచించు ఒకసారి మనకి ఇప్పుడు మంచి బంపర్ ఆఫర్ ఇచ్చాడు వేసేద్దాం పుడు సంచేద్దాం అనే మాదిరిగా ఫీల్ అయిపోతున్నాడు. సో అట్లా అందుకే ఈమెను డ్రిల్లింగ్ చేయడానికి ఈమెను టార్గెట్ చేయమని ఇచ్చాడని ఒక భ్రమలో ఉన్నాడు అందుకే ఆవేశపడిపోతూ ఊగిపోతున్నాడు. పైగా అర్ధరాత్రి మరో విషయం కూడా తేజస్వి బయటపట్టింది, నటరాజు నన్ను నేరుగా అడిగింది కూడా నన్ను నామినేట్ చేసి పైగా మా సుబ్బారావు వెళ్ళిపోతే ఈ వారం నేను ఎలా ఉండాలో అంటూ ఆమెను ర్యాగింగ్ చేసేలో కామెంట్లు పాస్ చేస్తున్నాడంట.
దీనిపై అఖిల్ కూడా అబ్జెక్షన్ అయితే చెబుతాడు, మాస్టర్ అలా ఎవరిని నువ్వు వెళ్ళిపోతావు అనేంతలా కామెంట్లు చేయొద్దు అని, అది తప్పు అని. ఇక్కడ నటరాజ్కి హౌస్లో కొద్దిగా ఓ గ్రూప్ మద్దతు దొరుకుతుంది కాబట్టి అతను ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడు. అది కూడా తేజస్వి బెడ్రూమ్లో నామినేట్ అయిన రోజు పడుకుంటే ఆమెను రెచ్చగొట్టేలా ఈ కామెంట్లు చేశాడంట. మరి ఇతనేమో అలిగాడని, అఖిల్ అలిగాడని ఇలాంటి చిన్న పాయింట్లు చెప్పిన బిందును క్రూయల్ గేమ్ అనడం ఎంతవరకు కరెక్టు? ఇతను చెప్పే పాయింట్లెస్ రీజన్లకు భయపడి ఆమె తన వాయిస్ తగ్గించుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఆమె మరింత వాయిస్ పెంచే రకమని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇవి ఎపిసోడ్ హైలైట్స్. ఇక రేపటి నుంచి ఎపిసోడ్ అయిపోయిన వెంటనే రివ్యూలు, అట్లాగే ఓటింగ్ అనాలిసిస్, ఎప్పటికప్పుడే నాన్ స్టాప్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటా, చూసేయండి.